తులారాశి ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ యొక్క తులారాశి వారికి కొంత ప్రతికూలమైనటువంటి అవకాశం లభిస్తూ ఉంది అయితే ధనమూలకంగా మంచి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది చేయి వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది ధనం బాగా ఆర్జిస్తారు కానీ కుటుంబ స్థానంలో కొంత ప్రతికూలత వాతావరణాలు లభిస్తూ కనపడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కుటుంబంలోని కొంతమంది వ్యక్తులకి ముఖ్యంగా తల్లి కావచ్చు అలాగే సంతాన సంబంధంగా కొంత అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బంది పడతారు ఎప్పటి నుంచో ఉండేటువంటి పెండింగ్లో ఉన్నటువంటి చాలా భూ వివాదాలు కావచ్చు భూ సంబంధమైనటువంటివన్నీ కూడా కొంత ఖర్చును కలిగించేటువంటి అవకాశం ఉంది లాభం ఆర్జన బాగానే ఉన్నా కూడా ఖర్చు మటుకు వచ్చినటువంటి రాబడి కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది ఈ సంవత్సరం మంచి ఉన్నతమైనటువంటి ఫలితాన్ని లభిస్తాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలత ఉంది కాకపోతే కుటుంబ సంబంధమైనటువంటి పరిస్థితులు కాస్త ప్రతికూలత వలన ఇంట్లో ఉండేటువంటి చికాకుల వలన కొంత ఇబ్బంది పడతారు విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనుకున్నంత విధంగా వీరు సాధించలేకపోతారు చదువుకున్నంత మనం ఆశించినంత ఫలితాలు రాపోవటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు అలాగే క్రీడారంగంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా ప్రతికూలంగా ఉంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పరీక్షాకాలం అన్నట్లుగా ఉంటుంది చాలా విషయమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు అలాగే రాజకీయ రంగంగా ఉండేటువంటి వారికి కూడా పదవి అలాగే పదవులో ఉన్నటువంటి వారికి పదవి నష్టం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది అలాగే విద్యారంగంలో ఉండేటువంటి వారికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య సంబంధంగా ఇంట్లో వారందరికీ కూడా కొంత ప్రతికూల వాతావరణాల వల్ల కాస్త మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం పరంగా ముఖ్యమైనటువంటివన్నీ కూడా సాధించినప్పటికీ కూడా చేసేటువంటి కుటుంబ సంబంధంగా కొంత ఇబ్బంది కాలం ఉండేటువంటి అవకాశం కనపడుతున్నందువల్ల తగు జాగ్రత్తలు వహించడం మంచిది శివాలయంలో ఈశ్వరుడికి బిల్వార్చన చేయించడం అలాగే ప్రతి గురువారం నాడు కూడా ఈ యొక్క గురువు దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు సాయిబాబా శ్రీడి సాయిబాబా వారి దేవాలయాల్లో కావచ్చు శనగలు పంచిపెట్టడం వల్ల కుటుంబంలో ఉండేటువంటి సౌఖ్యత తిరిగి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది పదహారు గురువారాలు పాటు ఈ విధంగా చేయటం వల్ల కాస్త యోగ్యమైనటువంటి ఫలితాలను లభిస్తాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు చేసేటువంటి ప్రతిఫలలో కూడా కూడా ఈ మూడవ సంఖ్య అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం వారు మిశ్రమైనటువంటి ఫలితాలను లభిస్తాయి ప్లీజ్ వాచ్ తులసి తులసి న్యూస్ న్యూస్